భాష లేకపోతే మనుగడ లేదని భాష మనకు జీవనాధారమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం పెదమెరం గ్రామంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలకు తమ్మినేని సీతారాం, హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆకుల వెంకట శాస్తాయి, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి శనివారం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ సీతారాం మాట్లాడుతూ భాష మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుందని, అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఏర్పాటు చేయడం సాహసోపేతమైన ఒక కార్యక్రమం అన్నారు. హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆకుల వెంకట శాస్తాయి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయన్నారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ మాతృభావం కంటే మాతృభాష గొప్పదన్నారు. పరిషత్ సభ్యులతో పాటు ప్రముఖ కళాకారులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నన్నయ్య తిక్కన ఎర్రన సోమనాథుడు వీళ్ళందరూ కూడా ఈ సాంస్క్రిట్ నుంచే మహాభారతాన్ని, కథానాయకముల రామాయణాన్ని ఇవన్నీ కూడా మనకి ఇవాళ మనకి ఉత్కృష్టమైనటువంటి పవిత్ర గ్రంథాలుగా మన ముందున్నాయి. తెలుగు భాష ఈ భాషలో చదువుతున్నటువంటి తీయదనం, ఎక్కడా కన్ఫ్యూజన్ లేనటువంటి భావస్పష్టత, రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మిగిలిన భాషల్లో కూడా తర్జుమా చేశారు, కానీ ఇంత ఆ స్వీట్నెస్ అన్నటువంటిది ఏదైతే దాన్ని మనం అంటాం, ఆవేశాన్ని, ఆనందాన్ని, ప్రేమతత్వాన్ని, లాలిత్యాన్ని, మృదుత్వాన్ని ఇందులో మన భాష ద్వారా వ్యక్తపరిచినట్లుగా మిగిలినటువంటి భాషల్లో దానికి చేశారు, కానీ ఇంత క్లారిటీ, ఇంత స్పష్టత రాలేదని నేను అనుకుంటున్నాను. మన అమ్మ చెప్పాలి, హిమాలయం అంతా కూడా ఒక తేనె పొట్టు అయితే అందులో జాలువారి పడుతున్న ప్రతి తేనె బొట్టు బిందు మన తెలుగు భాష, ఆ తీయనైనటువంటి భాష మన తెలుగు భాష అన్నటువంటి. అందుకే దీని ఉద్రేకం, ఆవేశం ఇవన్నీ కూడా మన భాషలో చెప్పుకున్నట్ట స్పష్టంగా మనం చెప్పలేము. ఈ భాషలు కూడా వంశానుగుణంగా ఏర్పడినటువంటి భాషలు, నిర్మాణాకృతిగా ఏర్పడిన భాషలు, భౌగోళికంగా వర్గీకరణ చేసిన భాషలు, ధ్వన్యాత్మకంగా వర్గీకరించిన భాషలు. అసలు ఈ భాష లేకపోతే మనకి మనుగడ లేదు. ఈ భాషే మనకి, నేనంటాను ఇది జీవాధారం. అందుకే ఈ భాషలే మనం చూస్తే వర్గీకరించబడ్డాయి భాష ప్రయుక్త రాష్ట్రాలుగా. తెలుగు మాట్లాడే వాళ్ళంతా తెలుగునాడని, ఆంధ్రప్రదేశ్ అని, తమిళం మాట్లాడేవాడు తమిళనాడు, మరాఠీ మాట్లాడేవాడు మరాఠీ మహారాష్ట్ర అని, ఒడిస్సా మాట్లాడేవాడు ఒరిస్సా అని, బెంగాలీ మాట్లాడేవాడు బెంగాలీ అని. భాష ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో ఒకసారి మనం చూడాలి. ఈ ప్రాంగణంలో కండి అడుగు పెట్టడం జరిగింది ఒక అరగంట క్రితం. అడుగు పెట్టిన వెంటనే వైబ్రేషన్స్ వచ్చినాయి. అసలు అండి ఇటువంటి కార్యక్రమాలు, తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్కి కరోనా కూడా పారిపోతుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం తెలుగు భాష మాట్లాడితే కొన్ని వందల జబ్బులు దూరం అవుతాయట. సాధారణంగా అందరికి కూడా సొంత ఊరు అంటే చాలా ఇష్టం, అవునండి అందరికీ కూడా. ఏ ఊరైనా కానివ్వండి, చిన్న పల్లెటూరైనా సరే సొంత ఊరు అంటే బాగా ఇష్టం అందరికీ కూడా. అలాగే నాకు కూడా, మా ఊరు భీమవరం, నాకు కూడా భీమవరం అంటే ఇష్టం. భాషను పరిరక్షించుకోకపోతే ఏం జరుగుతుందని గాంధీ మహాత్ముని మాటల్లో చెప్పుకోవాలి అంటే, ఏ జాతి అయితే భాషను సంస్కృతిని మరిచిపోతుందో అటువంటి జాతి కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పాడు ఆయన, మహాత్మా గాంధీ. అలానే మీకు అందరికీ తెలిసిందే, మన భారత ఉపరాష్ట్రపతి గారు తరచూ చెప్తూ ఉంటారు ఒక మాట, తల్లి భాష కళ్ళ వంటిది, పరభాష కళ్ళజోడులు అటువంటిదని. అసలు కళలెందుకు, ఇన్ని కళారూపాలు ఎందుకు, సాహిత్య సంస్థలు ఎందుకు అనే మహానుభావులు కూడా మనకున్నారు. దానికి ఒకటే సమాధానం, కళలు సాహిత్యం అనేవి మంచితనాన్ని, మానవత్వాన్ని తట్టి లేపుతాయి, అలానే స్నేహభావాన్ని పెంపొందిస్తాయి, తద్వారా శాంతికి దోహదం చేస్తాయి. శాంతి ఉంటేనే కదండి అభివృద్ధి,
శాంతి లేకపోతే ఏ దేశం గాని ఏ సమాజం గాని అభివృద్ధి పదంలో నడవదు. మనం అసలు తెలుగు వారిగా పుట్టడం అనేది మహద్భాగ్యం, గర్వపడాలి. ఎందుకంటే మనకున్న కళారూపాలు గాని మనకున్న వివిధ ప్రక్రియలు గాని ఎన్నో రకాల ప్రక్రియలు మనకి ఉన్నాయి. మన తెలుగు భాషా వైభవాన్ని, విశిష్టతను, విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం మనకి అవధాన ప్రక్రియ ఒక్కటి చాలండి. మనకి ఏ భాషలోనూ లేదు ఇది అవధాన ప్రక్రియ. అలాగే అమ్మను, అమ్మ భాషను గౌరవించేవాడు పూజించబడతాడు ఎప్పుడు కూడా. మాతృభాషలో ఒక గరిమ, మాతృభాషలో ఒక పటిష్టత, ఇటువంటివి రావటం అనేది అది ఎంత కృషి చేయాలి. అదేవిధంగా బాల్యం నుంచి కూడా దాని పట్ల అభిలాష పెంచుకోవాలి. ఈరోజు కేవలం స్కూల్స్లో, విద్యాబోధనలో మాధ్యమికంగా ఆంగ్ల భాష తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా మాతృభాషను కంపల్సరీ చేయటం ద్వారా 1వ క్లాస్ నుంచి, అందువలన మరి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు మాతృభాషలో అభ్యాసం చేస్తారు గనక దానికి కూడా నష్టం రాదనుకుంటున్నాము. అయితే భయపడాల్సిందల్లా, యునెస్కో చెప్పిన ప్రకారంగా చూస్తే 10 సంవత్సరాల క్రితమే యునెస్కో ప్రకారంగా భాష క్షీణదశల్లో ఉండేటువంటి భాషల్లో తెలుగు భాష ముందుగా ఉంది అంటే మాత్రం ఆ మాట విన్నప్పుడు ఎంతో బాధ కలిగింది. నాకు చాలా బాధ కలుగుతుంది. మన తెలుగు భాష ఏమిటి, భారతదేశంలోనే ఒక సెకండ్ లాంగ్వేజ్గా అత్యధిక శాతం మంది మాట్లాడగలిగినటువంటి ఒక అద్భుతమైన భాష కలిగిన తెలుగువారు. అదేవిధంగా కాళోజీ గారు చెప్పినట్టు, చెట్టు కొట్టి పుట్టదవి కంపగోడు గాల్చి నరికి పుడమిదున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు. అట్లాంటి ఇంత తెలుగు భాష మన క్షీణదశలో ఉన్నామా అనుకున్నప్పుడు ఎంత ఆవేదన కలిగిందో. కానీ నేను అనుకోవటం, ఈ తరం నుంచి మరో తరం వచ్చేసరికి అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుకునే తల్లిదండ్రులు వస్తారేమో. అయితే పాశ్చాత్య దేశాల్లో చూస్తే ఇక్కడ తెలుగు వాళ్ళు సహజంగానే ఒక అనుకరణశీలు అనేటువంటి ఒక పేరు ఉంది వీళ్ళకి. అనుకరణశీలు అంటే మనం ఎప్పుడూ కూడా ఎక్కడికెళ్ళినా ఆ సంస్కృతిలో కలిసిపోతాం. ఎక్కడికెళితే ఆ భాష, ఆ ఆచారాలు, ఆ వ్యవహారాల్లో తొందరగా ఇమిడిపోతాం. కనుకనే తెలుగు వాళ్ళు ప్రపంచమంతా విస్తరించగలిగారు, మరి ప్రపంచమంతా కూడా గౌరవాన్ని అందుకోగలిగారు.